కేజ్రీవాల్కి హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. ఈసీ ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా విచారణకి హాజరు కాకపోవడం, పైగా కింద కోర్టులలో పైకోర్టులో నాటకాలు ఆడుతూ ఉన్నారు. అరెస్ట్ కాకుండా తప్పించుకోవాలనుకుంటున్నారు. ఈసీ విచారణ ఫేస్ చేయడానికి ఆయన ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే ఈసీ గురించి బయట కూర్చుని ఎన్నైనా మాట్లాడచ్చు, ఈసీ విచారణకు సంబంధించి మొత్తం వీడియో రికార్డింగ్ అవుతుంది. అక్కడ మాట తప్పించుకోవడం, మడమ తిప్పడాల లాంటి కథలు కుదరవు. అక్కడ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల, కాగితాలతో ఆధారాలతో అడుగుతారు. అప్పటి ముఖ కవళికలు, హావభావాలు ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు సాక్ష్యాలుగా కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కాబట్టినే తన బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని భయపడిని, ఎందుకంటే సిసోడియా డబ్బులు తినేడు. ఆ సిసోడియా డబ్బులు ఎవరికి వచ్చినాయి? ఆమ్ ఆద్మీ పార్టీకి, పంజాబ్కి, గోవాకి వెళ్ళినాయి. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళల్లో ఎవరున్నారు? మాగంటి రాఘవ దగ్గర నుంచి కల్వకుంట్ల కవిత దాకా ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళందరినీ ఎదురుబొదురు కూర్చోబెట్టినే విచారించేటటువంటి పరిస్థితులు, లేదా ఆ ఆధారాలతో సహా వాళ్ళు దగ్గర విచారించినప్పుడు వచ్చినటువంటి వీడియోలను కూడా తీసుకొచ్చి ఎదురుగుండా ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి ఇక్కడ భయంతో వణుకుతున్నటువంటి కేజ్రీవాల్ విచారణను తప్పించుకుంటూ ఎదురు తిరుగుతూ ఉన్నారు. హైకోర్టులో పిటిషన్ వేశారు, తన విచారణ పేరుతో వేధిస్తున్నారు. అసలు నువ్వు విచారణకు ఎందుకు హాజరు కాలేదంటూ ఢిల్లీ హైకోర్టు నిలదీసింది. 2 రోజుల్లోగా అసలు ఎందుకు హాజరు కాలేదో వివరణ చెప్పండి. ఎప్పుడు ఆయన ముందే చెప్పేశాడు కదా, అసలు వేసిన పిటిషన్ ఏంటి, నేను విచారణకు హాజరు గాను, నన్ను రాజకీయంగా వేధించడానికి అని కదా. రాజకీయంగా వేధించేది ఏందా, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఇదైతే సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి కదా. కాకపోతే అన్ని పద్ధతి ప్రకారం జరగాలి కాబట్టి ఎల్లుండి దాకా వాయిదేసింది. ఏం జరుగుతుందో చూడాలి.